పుప్పలి వంశస్థులు విద్యార్థిని విద్యార్థుల ఆరాధ్య దైవం, పరోపకార పారాయణులు, గౌరవనీయులు, పూజ్యులు, ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయులు, సరస్వతి పుత్రుడు కుప్పిలి ఆదినారాయణ మాస్టారు. ఉపాధ్యాయ విద్యను అభ్యసించి ఉత్తమ విలువలు కలిగిన విద్యను బోధించి జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు చేర్చిన బ్రహ్మశ్రీ ఆదినారాయణ మాస్టారు. శిశు బృందంలో ఓ విద్యా కుసుమం చదువుల రారాజు, కుప్పిలి గ్రామాన్ని దేశం నలుమూలలా వ్యాపింపచేసిన మహోన్నత విద్యామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉపకులపతి గౌరవనీయులు, మా అందరికీ ఆదర్శమూర్తి సనిమ్మ వెంకట్రావు రెడ్డి, ఆదిగురువు కుప్పిలి ఆదినారాయణ మాస్టర్ కృష్ణవేణమ్మ దంపతులకు దుస్సాలువాలతో సన్మాన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించామని పూర్వపు విద్యార్థులు తెలియజేశారు. కుటుంబం నుంచి మా తండ్రి గారైన తండ్రి గారు మరియు ప్రథమ గురువు అయిన మా తండ్రి గారికి, మా కుప్పిలి గ్రామస్తులందరూ విద్యార్థులందరూ సత్కారం చేసినందుకు నేను కృతజ్ఞతాపూర్వకంగా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన స్ఫూర్తియే లక్ష్యంగా మా నా చిన్ననాటి మిత్రుడైన వైస్ నిమ్మ వెంకట్రావు వైస్ ఛాన్సలర్ గారు నా మిత్రుడైనందుకు, అతని ఆధ్వర్యంలో నా సహోదరులు, నా స్నేహితులు, నా చిన్ననాటి స్నేహితులు, అదేవిధంగా మా ఊరి గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఉండి ఆయన స్ఫూర్తిని ధ్యానంలో ఉంచి సత్కరించినందుకు నేను ఎన్నో విధములుగా అభినందన. థ్యాంక్స్ ఫర్ సార్. మీ నా పేరు కుప్పిలి మల్లేశ్వరరావు, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్, కోల్ ఇండియా లిమిటెడ్, మహారాష్ట్ర. ఓకే, థ్యాంక్ యూ. ఆశీస్సులు. సుదినం. ఎందుకంటే ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని మన బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య నిమ్మ వెంకట్రావు గారు ఆధ్వర్యంలో జరిగినందుకు, అదేవిధంగా మన ఆయన ఒక చిన్న గ్రామం కుప్పిలి ప్రాంతం నుంచి వచ్చి ఇంతటి మహాత్ర కార్యక్రమం ఇక్కడ జరిపించి దీనికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారంటే నిజంగా కుప్పిలి ప్రజలందరికీ చాలా గర్వకారణం. అయితే ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా కుప్పిలి వాసులే. అలాగే అదే కుప్పిలి గ్రామంలో పుట్టినటువంటి గురువుగారు శ్రీ ఆదినారాయణ మాస్టర్, ఆయన శిష్యుని నేను కూడా. ఆయన 1990 రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఆయన దగ్గర 92 నుంచి 95 వరకు కూడా ప్రైవేట్ చదువుకున్నాను. కానీ ప్రైవేట్ చదువుకున్నా కానీ ఈరోజు నేను ఒక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను, గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే ఆయనలో ఉన్న గొప్పతనం ఒక రెండు మాటల్లో నేను చెప్పగలను. ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ వ్యవస్థలో నడుస్తున్నటువంటి ఒక వాట్ అవర్ స్టేట్ గవర్నమెంట్ హెస్ స్టార్టెడ్ ప్రెస్టీజియస్లీ ఎల్ఐపి ప్రోగ్రామ్. అందరూ కూడా చాలామంది రాజకీయంగా, విద్యాపరంగా, రాష్ట్ర స్థాయి పదవుల్లో కానీ, అంబేద్కర్ నుంచి వైస్ ఛాన్సలర్ పదవుల్లో కానీ మంచి మంచి పొజిషన్లో ఉండటానికి కారకులైన మా కుప్పిలి ఆదినారాయణ మాస్టారు తన 90 కూడా ఆయన మేము మర్చిపోకుండా ఆయన ఈరోజు ఉడతాభక్తిగా కొద్దిగా రుణం తీర్చుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు గారి ద్వారా చేరడం మా అందరికీ అదృష్టం, పూర్వజన్మ ఫలితం మాకు. సో ఈరోజు మా అందరికీ ఎంత ఆనందంగా ఉందంటే మా మాస్టారు దంపతుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూడటం మూలంగా మాలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి మాకు ఆయన ఒక పూర్తిగా ఇంకా ఎన్నాళ్ళైనా కష్టపడగలము, ఇంకా నెక్స్ట్ తరాలని కూడా బాగు చేయగలము అనే ఉద్దేశం ఈరోజు మాకు కలగడానికి కారణం ఆయనే స్ఫూర్తి. ఈ సందర్భంగా నిమ్మ వెంకట్రావు గారికి, హేమమాలిని రెడ్డి గారికి, అలాగే బల్లాడ వెంకటరమణ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి ఇంత జయప్రదం అవటానికి కారకులైన వారందరికీ కృతజ్ఞతలు. అలాగే ఆదినారాయణ మాస్టారు కుటుంబం నుంచి వాళ్ళ పెద్దబ్బాయి మల్లేశ్వర గారు రావటం జరిగింది, కుటుంబ సభ్యులు రావటం జరిగింది. ఈరోజు ఆయన 100 చంద్రులు అంటే
నూరు సంవత్సరాలు బ్రతికి మా అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని ఆశిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరి